ధ్యానానికి స్వాగతం. అద్భుతమైన ధ్యానం చేయడానికి కూర్చుందాం. అందరూ స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి. హాయిగా కూర్చోండి. కళ్ళు రెండు మూసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి. వేళ్ళలో వేలు పెట్టుకోండి. స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం. కళ్ళు రెండు మూసుకొని మీ శ్వాసను గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం మధురమైన సంగీతంతో, అద్భుతమైన సంకల్పాలతో. ప్రగాఢమైన ధ్యాన స్థితిలో, ఆ పారవస్యపు స్థితిలో, ఆ శూన్య స్థితిలో మేము మీకు అద్భుతమైన అఫర్మేషన్స్ ఇస్తాం. అవన్నీ హృదయంలో నిక్షిప్తం చేసుకోండి. మీ ఆత్మలో లెక్కించుకోండి పూర్తి ఎరుకతో. అవి మీ యొక్క హృదయంలో రాయబడి తద్వారా మీ ఆత్మలో ఇంకి మీ లోపల దివ్య జ్ఞాన శకలాలు అమృతాలు కలుగుతాయి అని మేము భావిస్తున్నాం. హాయిగా కూర్చుందాం. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఆలోచనలు పక్కన పెట్టి శ్వాసనే గమనించండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాసధార ధ్యాసధార రెండు ఏకమవ్వాలి. మీ ధ్యాస మొత్తం శ్వాస మీద ఉంచడమే ధ్యాసధార. మనలో ఉన్నతమైన గుణాలెన్నో ఇప్పటికే ఉన్నాయి. వాటిని మనం చేతనావస్థలోనే పొందగలం.
ఆశయాలను నెరవేర్చడానికి కావలసిన మానసిక పరిణితి స్థాయికి మనమే ధ్యానం ద్వారా ఎదగాలి. అప్పుడు ప్రయత్నం చేయగానే మనకు అలసటకు బదులు నూతన శక్తి కలుగుతుంది. అల్పమైన సామర్థ్యాల మీద ఆధారపడితే మనం తక్కువగానే సాధించి త్వరగా అలసిపోతాం. మన యొక్క శక్తిని నిరాడంబరత, అణుకువ, విశ్వాసాలను కలిగి ఉండడం ద్వారా తిరిగి మన శక్తిని పొందుతాం. నిరాడంబరత, అణుకువ, విశ్వాసాలను కలిగి ఉండడం ద్వారా మనం తిరిగి శక్తిని పొందుతాం.
జీవితం ద్వారా ప్రకాశించే అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరూ దానిని పొందవచ్చు. మహాత్ములు జ్ఞానం పంచడానికి సిద్ధంగా ఉంటారు, కానీ కొద్దిమందే దానిని పొందడానికి అభిరుచి కలిగి ఉంటారు. పసిబాలుని వంటి విశ్వాసం భక్తి కోరుకుంటేనే భగవంతుణ్ణి చేరగలం. శరణాగతి ద్వారా వచ్చే ఉన్నత జ్ఞానాన్ని మనం అందరం తప్పనిసరిగా పొందాలి. ధ్యాన సాధన చేస్తూ సరైన జ్ఞానాన్ని కలిగి ఉండమని అందరినీ మనం కోరుకొని అర్థించాలి. బాహ్య జీవితం మన అంతర జీవితం యొక్క పునరుత్పత్తియే. ఆధ్యాత్మిక జీవితం ఈ ప్రపంచంలో అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.
మనం ఒక పువ్వుని కొమ్మ నుండి వేరు చేస్తే కాసేపటికి అది ఎలా వాడిపోతుందో, అలాగే మనం మన ఆధారమైన ఆత్మ నుంచి విడివడితే నిజంగానే జీవించలేం. లేకుండా అంతరంగ శుద్ధి ఎవరికి సాధ్యం కాదు. ఏ వ్యక్తిలోనైనా అతని వాక్కులో, ఆలోచనలో, కార్యాచరణలో తప్పక ఇది కానవస్తుంది.
దిగ్మార్పుతో అతని జీవితం పవిత్రీకరించబడి సంకల్పంతో స్థిరత్వం కలుగుతుంది. అహంకారం, ఆవేశం అనేవి మన దృష్టిని మసకబార్చి ఉన్నత అవకాశాలకు ఆటంకాలుగా నిలుస్తాయి. శోధన ద్వారా అవకాశాలు సక్రమంగా వినియోగించుకోగలం, మనల్ని మనం మార్చుకోగలం. శిక్షణ మిమ్మలను కిందకు పడతోయదు. సౌఖ్యాలను వదిలిపెట్టి ఏ కోరిక లేకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభిస్తే
మీ శక్తిని, మీ సహనాన్ని నిరూపించుకోవటానికి కష్టాలను, పరీక్షలను మీరే కోరుకుంటారు. మీ ప్రయత్నం నుండి వెనుకాడవు. మీ భారాన్ని తగ్గించమని ప్రార్థించే బదులు దాన్ని ఎదుర్కొనే శక్తి ఇమ్మని ప్రార్థిస్తాము. అప్పుడప్పుడు విఘాతాలు కలిగినప్పుడు మన ఆధ్యాత్మిక దృష్టి మసకబారినట్లు అనిపిస్తుంది, కానీ అవే ఉన్నతమైన అభివృద్ధికి సోపానాలు అని మీరు గుర్తిస్తారు ఈ ధ్యానంలో.
స్థిరత్వ బుద్ధిని కలిగి ఉండాలి. మనం అస్థిరంగా చంచల స్వభావంతో ఉండకూడదు. విచారగ్రస్తులు అస్థిరులు వారికి వారు హాని చేసుకోవడమే కాక ఇతరులను కూడా నొప్పిస్తారు. దీపం కొడిగట్టిందంటే అది అనుకోకుండా జరిగేది కాదు, మన అశ్రద్ధ వల్లనే జరుగుతుంది. అందువలన మనం నిర్లక్ష్యంగా ఉండరాదు, మనం నిశ్చలంగా ఉండాలి, జాగ్రత్తతో ఎరుకలో ఉండాలి. మన ఆలోచన శాశ్వతమైన దాని మీదే పూర్తిగా పెట్టినప్పుడు మనకు అవసరమైన పట్టుదల, శక్తి, స్థిరత్వం వాటంతటవే వస్తాయి. చూడవై ఉండు. ఎప్పుడైతే అలా ఉన్నారో అప్పుడు మీ అంతరంగంలో పరిపక్వత ప్రారంభమవుతుంది. ఎంతకాలం అలా ఉండగలరో అన్నది నీ ప్రతిభకు కొలబద్ద. విశ్వాసం అంటే గంటో రెండు గంటలో ఉండవలసినది కాదు. సహనం అంటే సాక్షాత్కారం లభిస్తుంది.
ఆధ్యాత్మిక జీవితానికి నిదానము సహనము అవసరము. భక్తి విశ్వాసాలు ముఖ్యము కాదు, ధ్యాన సాధన అత్యంత ముఖ్యమైనది. వాటి విషయములో విశ్వాసాన్ని కలిగి ఉండు. అనుమానం కానీ బలహీనత కానీ కలిగి ఉండకు. ఆత్మస్వరూపులం, మన నిజమైన సారం దివ్యత్వం, దానిని మర్చిపోవడమే గొప్ప వైఫల్యం. పొరపాట్లు చేయడం తప్పు కాదు,
మంచి పనులు చేయడం కంటే పొరపాట్ల నుండే మనం ఎక్కువ నేర్చుకుంటాం. తప్పు చేయటం దురదృష్టం కాదు, కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించడమే మిక్కిలి దురదృష్టం. దీర్ఘాలోచనను, నిరాశను వదిలిపెడితే అప్పుడు మనం నిజంగా జీవించగలం. మనసులో కోరికలు ఉన్నప్పుడే జయపజయాలకు స్పందిస్తాం. ఆదర్శంతో మనలను పరిపూర్ణంగా నింపుకుంటే మనం దేనికి చలించక స్థిరంగా ఉండగలం. లక్ష్యాన్ని అంటిపెట్టుకొని ఉండడం అలవరుచుకోవాలి. అంతిమంగా సహనమే విజయం సాధిస్తుంది.
మనస్సులోని భావోద్రేకాలు అలజడులు తాత్కాలికమే, అవి వచ్చిపోతూ ఉంటాయి. అందువలన వాటికి గురికాక సహనంతో వాటి ఎడల సాక్షితత్వాన్ని చూపాలి. అనవసరంగా మీ సంతోషాన్ని మనశ్శాంతిని కోల్పోవద్దు. మీకు మీపై గల విశ్వాసాన్ని విడవవద్దు. అందువలన మీకు నిస్వార్థత ఆనందం చేకూరుతాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటే అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు, కానీ ఏదైనా వ్యతిరేకత ఎదురైనప్పుడు మనిషి ధైర్యంగా నెట్టుకు రావాలి.
అప్పుడే విజేతగా నిలుస్తాడు. ఆపద కలిగినప్పుడు దాని నుండి పారిపోయి మరొక సమస్య తెచ్చుకోవటం సరైంది కాదు. భగవంతుని మార్గదర్శనం చేయమని నిజాయితీగా ప్రార్థించాలి. మనం పరమాత్మునితో ఎంత సంబంధాన్ని ఏర్పరచుకుంటే అంతగా శక్తిశాలురం అవుతాం. ఇక అప్పుడు ఏ బలహీనతలు మనల్ని బాధించవు.
ఒక్కరి 30 సెకండ్లు ఎవరో కళ్ళు తెరవద్దు. ఈరోజు ధ్యానంలో మనం అద్భుతమైన జ్ఞానాన్ని మన యొక్క తదాత్మపు స్థితిలో నింపేశాం. ఆఖరి 5 సెకండ్లు 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. ఓకే, ప్లీజ్ నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. అద్భుతంగా ధ్యానం చేసాం, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ధ్యానానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ధ్యానంలో ఆ ప్రగాఢ స్థితిలో, ఆ సుషుప్తి అవస్థలో అద్భుతమైన జ్ఞానాన్ని నింపుకున్నాం. అది ఎప్పుడు అవసరమో అప్పుడు తిరిగి మిమ్మల్ని చేరుతుంది. మరొక్కసారి మీ అందరికీ అభినందనలు. ఇంతవరకు వంశీ కిరణ్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ధ్యానం చేశారు కదా. ఈ ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలు కానీ మీ అభిప్రాయాలు కానీ తెలియచేయవలసిన నంబరు 9393460470.